రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో స్థానిక బంగ్లా సెంటర్లో ఆశ వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నామని తమకు కూడా 50 లక్షల బీమా వర్తింప చేయాలని తెలిపారు. అంతే కాకుండా ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం 21,000 రూపాయలు ప్రకటించాలని 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఆశ వర్కర్లకు కూడా వర్తింపు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి కల్పించాలి ఆశా కార్యకర్తలను ఉద్యోగ భద్రతగా కల్పించాలి కల్పించాలి కరోనా కాలంలో 50 లక్షలు ప్రమాద బీమా ఇవ్వాలి ఇవ్వాలి ఆశా కార్యకర్తలు రిటైర్ మధ్య మధ్య आशा कार्यकर्ता आशा कार्यकर्ता मेडिकल उद्योग करोना कल में 50 लक्ष प्रमाद बीमा इवाल आशा वर्कर का नीमूर मंडल में 7 संवस గురువారం స్థానిక సిఐటి కార్యాలయంలో నియోజకవర్గ ఆశా వర్కర్లు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలు బాలింతలకు గర్భిణీలకు శిశువులకు వైద్య సేవలు అందిస్తున్న 60 సంవత్సరాల వయసు గల ఆశా వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో 113ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కరోనా కాలంలో 50 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని ఆశా కార్యకర్తలను రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆశా కార్యకర్తలను 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రిటైర్మెంట్ అయిన ఆశా కార్యకర్తల కుటుంబంలోని ఒకరికి ఆశా కార్యకర్తగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఆశా కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో జగనన్న ఆసరా జగనన్న చేయూత వితంతు పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్ ఇవ్వాలని ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని ఆశా కార్యకర్తలను ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలను పరిమిత చేయాలని ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని మొదలగు అంశాలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు సంసిద్ధం అవుతున్నాము. ఆశా కార్యకర్తలను ఇలా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ మనవి చేస్తున్నాము. యూనియన్ లీడర్గా పల్లా కోరిన మాట్లాడుతూ సెలవు తీసుకుంటున్నాను.